మీకు ఎప్పుడైనా తెలుసా మంజుల గారు డైరెక్షన్ చేస్తారు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అసలు అనుకోలేదండి, అది నిజంగా ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ బట్ ఐఎమ్ హ్యాపీ ఆల్సో అట్ ద సేమ్ టైమ్. సో ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ అగో ఐ థింక్ అండ్ వీఆర్ ఇన్ మాల్డీవ్స్, వీఆర్ ఇన్ అ హాలిడే ఆల్ ఆఫ్ అస్ అండ్ షీ వాస్ సిట్టింగ్ అండ్ రైటింగ్ సంథింగ్. సో ఏంటి రాస్తున్నావు అంటే స్టోరీ రాస్తున్నాను. సరే కథలు రాసుకుంటుంది అనుకో. తర్వాత దెర్ వాజ్ దిస్ యాప్ వేర్ యూ డౌన్లోడ్ ఇట్ టు ద ఫోన్ బికాస్ యూ రైట్ స్టోరీస్ అండ్ ఐ డోంట్ నో వాట్ దట్ వాజ్. సో షీ వాజ్ ఎంక్వైరింగ్ విత్ మై ఫ్రెండ్ అబౌట్ ద యాప్ అండ్ దెన్ ఐ ఆస్క్డ్ ఇన్ ది ఈవినింగ్ వాట్స్ ఐ మీన్ నాకు ఐ వాజ్ ఐ డెంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో నేను డైరెక్ట్ చేయబోతున్నాను సినిమా. సో లోపల నవ్వుకున్నాను. ఓకే ఐ స్మైల్ ఎట్ వాస్ వెరీ లౌడ్లీ అట్ అ ఫేస్ అట్ యా ఇట్స్ ఇట్స్ అ న్యూ జర్నీ ఆల్ టుగెదర్ అండి. ఐ థింక్ డైరెక్షన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అకార్డింగ్ టు మీ అండ్ ఆఫ్ ద లిటిల్ విజువల్స్ ఐ బీన్ సీయింగ్ అండ్ ద హోల్ సెటప్ ఐ మీన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఐఎమ్ ప్రౌడ్ యాక్చువల్లీ. మరి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మంజుల గారు, yes, here is a video andi. Aren't you seeing her a different body? She's very hyper as a person. If you saw that, she was like, start camera, action! See, I've been in the films for, I've done a lot of films as a child star. It's been 18 years since I entered the industry. And I always think direction is something very difficult. Mm. But maybe that's my point of view because I'm an actor. Mm. So I don't want to deviate my focus and say, okay, I'm going to direct a film someday. Mm. But because I'm happy in my space and I think I can improve as an actor day by day. So I thought nakrala. Mm. So alanane andaru that's how I was thinking. Mm. So suddenly Manjula, I want to direct an anga. It's a new thing. She was producing films. Mm. She wanted to act. She produced films. And now she just sits and says, I want to direct a film. So it sounded a little funny at that point of time. But like I said, looking at all this, I'm very, very happy and proud. So that's what I wanted to say. Okay, thank you very much.